చంద్రబాబుకు గిడ్డి ఈశ్వరి జలక టి నుంచి జంపింగ్ కు సన్నాహాలు విశాఖ జిల్లా రాజకీయాల్లో బలం పుంజుకోవాలని భావిస్తున్న బీజేపీ ఫిరాయింపు నాయకుల కోసం సెర్చ్ లైట్ పెట్టి మరీ వెతికేస్తోంది సోము వీర్రాజు ఏపీ ప్రెసిడెంట్ అయ్యాక ఉత్తరాంధ్ర జిల్లాల్లోనే ఎక్కువ టూర్లు వేశారు ఉభయ గోదావరి ఉత్తరాంధ్ర ఐదు జిల్లాల్లో పార్టీని బలోపేతం చేస్తే ఏపీలో పటిష్టమైన శక్తిగా ముందుకు దూసుకురావచ్చు అని మాస్టర్ ప్లాన్ వేశారు అయితే అది పెద్దగా వర్కౌట్ కావడం లేదు అతిరథ మహారథులందరికీ బీజేపీ నుంచి ఆహ్వానం వెళ్ళినప్పటికీ వారు ఇప్పటికీ సైలెంట్గానే ఉన్నారు ఇక బీజేపీ మరో క్రొత్త ప్లాన్ వేస్తోంది ఏజెన్సీ నుంచే ఎదగాలన్నదే బీజేపీ లేటెస్ట్ అజెండా జార్ఖండ్ మాదిరిగా ఏపీలో కూడా గిరిజన వర్గాల్లో పట్టు సాధిస్తే బీజేపీకి బలం దానంతటా అదే వస్తుందని కూడా ఆలోచనలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో టీడీపీ వైసీపీలలో ఉన్న నేతలకు గాలం వేస్తున్నారు ఈ గాలానికి విశాఖ జిల్లా పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి చిక్కిందని అంటున్నారు ఆమె వైసీపీలో ఉన్నప్పుడు ఫైర్ బ్రాండ్గా ఉండేవారు జగన్ అన్నకు అచ్చమైన చెల్లిగా కూడా వ్యవహరించారు ఎప్పుడైతే టీడీపీలోకి వెళ్లారో నాటి నుంచి ఆమె ప్రభావం ఒక్కసారిగా తగ్గిపోయింది ఇక టీడీపీలో మంత్రి పదవి ఇస్తామని చెప్పి సైకిల్ ఎక్కించిన పార్టీ పెద్దలు తీరా కండువా కప్పుకునేక మాత్రం అలాగే వదిలేశారు రాజకీయంగా ఏమీ కానీ ఎమ్మెల్యేగా కూడా లేని కిడారి సర్వేశ్వరరావు కుమారుడు శ్రావణ్కి మంత్రి పదవి ఇచ్చి రాజకీయంగా క్యాష్ చేసుకోవాలనుకున్న చంద్రబాబు గిడ్డి ఈశ్వర్ని మాత్రం పూర్తిగా పక్కన పెట్టేశారు ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టికెట్ మాత్రం ఇచ్చారు జగన్ వేవులో ఆమె ఓటమి పాలయ్యారు నాటి నుంచి చంద్రబాబు సహా పార్టీ పెద్దలు ఆమె గురించి వాకప్ చేయలేదు అంటున్నారు పార్టీ పదవులు అందరికీ పంచినా కూడా గిడ్డి ఈశ్వరికి ఉత్తచేయ చూపించారు దీంతో రగిలిపోతున్న గిడ్డి ఈశ్వరి వైసీపీలోకి తిరిగి వచ్చేందుకు ప్రయత్నం చేశారు ఇక జగన్ అయితే గిడ్డి ఈశ్వర్ని పార్టీలోకి తీసుకోవడానికి నో చెప్పేసి డోర్స్ క్లోజ్ చేసేసారు ఈ పరిణామాలతో ఎటూ తోచకుండా ఉన్న ఆమెను బీజేపీ వైపు నడిపించడంతో కమలం పార్టీ పెద్దలు సక్సెస్ అయ్యారని అంటున్నారు గిడ్డి ఈశ్వరికి కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంతకు మించిన ఆఫర్ వేరేది లేదు అని కూడా అంటున్నారు మొత్తానికి గిడ్డి ఈశ్వరి బీజేపీకి చేరడం అనేది ఖాయమైపోయిందని అంటున్నారు ఆమె బీజేపీలో చేరితే పార్టీ ఏజెన్సీలో ఎంతో కొంత బ్రతుకుతుందని బీజేపీ నేతలు ఆశిస్తున్నారు నోరున్న నేత కావడమే కాదు వైసీపీ టీడీపీలో పనిచేయడం వల్ల వరుసగా ఆ పార్టీ అధినాయకత్వాల మీద దూకుడిగా బాణాలు వేయగలదు అని కూడా కమలం పార్టీ వ్యూహకర్తలు భావిస్తున్నారు మొత్తానికి గిడ్డి ఈశ్వరికి కమలం తీర్థం ఇప్పించడమే తరువాయి అంటున్నారు